తరహాలోనే రాయలసీమలోని ఆ జిల్లా వేదికగా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వాలు మారిన ఈ అక్రమ దందా అరికట్టలేకపోతున్నారనేది బాధన. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ అక్రమ రేషన్ బియ్యం తరలింపుపైన సీరియస్ గా ఫోకస్ చేసిన మాఫియాను కట్టడి చేసే విభాగాలను మేనేజ్ చేస్తూ 3 పూలు 6 కాయలుగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నాయి. పేదవారిని ఆసరాగా చేసుకుని రేషన్ మాఫియా చెలరేగుతుంది. జిల్లాల్లో అక్రమ రేషన్ బియ్యం అడ్డుకట్ట వెయ్యలేరా? ఈ బడా మాఫియా వెనుక ఎవరి హస్తం ఉంది? పోలీసులు నీకు తేల్చగలరా? ఇంతకీ అక్రమ రేషన్ మాఫియా డాన్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాకినాడ తరహాలోనే అనంతపురం జిల్లా వేదికగా అక్రమ రేషన్ బియ్యం మాఫియా గత వైసీపీ హయాంలో పురుడు పోసుకుంది. రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటిస్తూ ఆ పార్టీ సానుభూతి పరులు కోట్లు గడించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ మాఫియా యథేచ్ఛగా కొనసాగించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడుతుందని అందరూ భావించారు. అయితే ఏమాత్రం రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా తగ్గకపోగా నేటికీ యథేచ్ఛగానే నడుస్తోంది. వైసీపీ సానుభూతి పరులు తమ అక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లాలో అధికారులు చూసి చూడనట్టు వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేస్తున్నారు. నెల నెల టన్నులు టన్నులు రేషన్ బియ్యాన్ని గోడౌన్లో నుంచి బయటకు తరలిస్తున్నారు. అనంతపురంలో రేషన్ అక్రమ వ్యాపారం చేసే వారిలో వైసీపీ సానుభూతి పరులే ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని రైస్ మిల్లుల్లో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో రేషన్ బియ్యం ద్వారా నెలవారీ కోట్లలో ఆదాయం వస్తుండటంతో అందరూ దానిపైనే దృష్టి సారిస్తున్నారు. అక్రమ రేషన్ మాఫియాను అరికట్టాలంటూ ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులను కలిసి కొందరు నాయకులపై ఫిర్యాదులు కూడా చేశారు. గత వైసీపీ హయాంలో రేషన్ మాఫియా యథేచ్ఛగా కొనసాగింది. ప్రభుత్వం మారిన తరువాత కూడా అక్రమ రేషన్ మాఫియా తగ్గేదేలే అనే విధంగా రేషన్ బియ్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. పోలీసు అధికారులకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరారు. ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎవరున్నా సరే తమ అక్రమ రేషన్ బియ్యం కొనసాగిస్తామనే విధంగా సవాల్ విసురుతున్నారు. అక్రమంగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యానికి బ్రేక్ వేయాల్సిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కొందరిని మేనేజ్ చేస్తూ పేదల రేషన్ బియ్యాన్ని రాష్ట్రాన్ని దాటిస్తున్నారు. రాయలసీమ జిల్లాలోని రేషన్ బియ్యాన్ని అనంతపురం జిల్లా వేదికగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో అక్రమ రేషన్ మాఫియా జరుగుతోందని తెలిసి కూడా ఎస్పీలు మాఫియాను అరికట్టడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. నెల నెల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కాగానే అక్రమార్కులు దళారులను రంగంలోకి దింపుతారు. ప్రత్యేకంగా కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని ఇంటింటికి వెళ్లి రేషన్ బియ్యం కేజీ 15 నుంచి 17 వరకు సేకరిస్తున్నారు. వాటి మొత్తాన్ని ఒకచోట చేర్చి ఆటోలు ట్రాక్టర్ లారీల ద్వారా రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. కొన్ని చోట్ల దుకాణాల్లోనే లబ్ధిదారులకు నగదు ఇచ్చి బియ్యాన్ని కొంటున్నారు. ప్రభుత్వం రాయితీతో ఇచ్చే బియ్యం కోసం ఎదురుచూసే పేదలు చాలామంది ఉన్నారు.
ఇచ్చే బియ్యం నాణ్యంగా లేవని, ఇతర కారణాలతో మరికొంతమంది వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. వీరంతా తమకు వచ్చిన బియ్యాన్ని విక్రయిస్తున్నారు. అదే అదునుగా అక్రమార్కులు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని గొడవన్లు ఇళ్ల వద్ద నిలవ ఉంచి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఇదే బియ్యాన్ని సన్న బియ్యంతో కలిసి ప్యాకింగ్ చేసి సాధారణ బియ్యంలా కూడా విక్రయిస్తున్నారు. రైస్ మిల్లులో పట్టుబడిన బియ్యమంతా పాలిష్ చేసేందుకే అని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి నియోజకవర్గంలోనే లక్షలు దండుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొన్న కోస్తాంధ్రలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మెరుపుదాడులు చేశారు. కాకినాడ, బందర్, నెల్లూరు, చెన్నై ఇలా అనేక ఓడరేవుల ద్వారా విదేశాలకు కూడా ఈ రేషన్ బియ్యం ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రేషన్ మాఫియా డాన్గా ఎదిగారనేది పలు ఆరోపణలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి రేషన్ మాఫియాపై సీరియస్గా ఫోకస్ చేసిన అధికారులు మాత్రం సహకరించడం లేదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. రాయలసీమ వేదికగా ఉమ్మడి అనంతపురం సెంటర్ కార్నర్గా కాకినాడ తరహాలో రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున జరుగుతోంది. తూతూమంత్రంగా అధికారులు అక్కడక్కడా దాడులు చేస్తే వారిని మేనేజ్ చేస్తూ 3 పువ్వులు 6 కాయలుగా రేషన్ బియ్యం మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ల ప్రసాద్ అధికారులకు సూచనలిచ్చారు. గత పాలకులతో కుమ్మక్కైతే అధికారులపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాకినాడ తరహాలోనే అనంతపూర్లో రేషన్ మాఫియాపై మెరుపుదాడులు చేసే విధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోకస్ చేస్తే ఈ అక్రమ రేషన్ బియ్యానికి అడ్డుకట్ట వేయవచ్చని వామపక్షాలు రాజకీయ విశ్లేషకుల మాట. అనంతపురం వేదికగా అక్రమ రేషన్ బియ్యం పైన మంత్రి ఫోకస్ చేస్తారా లేదా అనేది చూడాలి. Backdoor.